ఆ ధోరణి ఉంది కాబట్టి వచ్చానంటున్నాను నేను. విరంచి ఆసుపత్రి పెట్టి రోగులకు వేయాల్సిన బిల్లు కంటే ఎక్కువ వేసిన కొంపెల్ల మాధవీలత, నేను రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి, రాజకీయాలను వ్యాపారంగా చూడకుండా ఉండడానికి వచ్చాను అంటే నమ్మాలా? మీరు కనుక ఒకవేళ కోర్టు ఆర్డర్ కనుక చూసి ఉండి ఉంటే, పరిశీలన అనేది ఇరుపక్కల తెలుసుకున్నాక మాత్రమే చేసేది పరిశీలన. ఇరు వర్గాలను మీరు పరిశీలించి ఉండి ఉంటే నేను తల వంచి ఉండేదాన్ని. మీరు విరంచి హాస్పిటల్లో సమాజ సేవ చేశారని చెప్తారా మేడం? 100% చెప్తాను. నేను వ్యాపారం చేయలేదు, కేవలం సమాజ సేవ. పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకు వైద్యం చేశారు. నేనేం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ కాదు కదా, నేనేమి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టలేదు కదా బోర్డు అక్కడ. నేను చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఉంటే, అది ఒక ట్రస్ట్ హాస్పిటల్ అని పెట్టి ఉంటే మీరు ఈ ప్రశ్న నన్ను వేయచ్చు. మీరు చాలా చోట్ల చెప్పారు మానవ సేవయే మాధవ సేవ అని చెప్తున్నారు. మీరు ఈ మధ్యలో ఒక సేవ చూశాను. ఏం సేవ చెప్పండి? ఫ్లైట్లో వాటర్ బాటిల్ పంచుతూ ఇదే సేవ అని చెప్పారు. నేను ఇదే సేవ అని నేను చెప్పలేదు. ఫ్లైట్లో వాటర్ బాటిల్ పంచి మానవ సేవ మాధవ సేవ అంటారా? రోడ్డు వెంట ఎవరైతే దాహంతో అలమటించే వారికి ఇస్తే అవుతుంది, నాకు అర్థం కాలేదు. ఫ్లైట్లో మీరు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, అదేంటో అర్థం కాలేదు, అది చెప్పండి. 8 గంటలు ఫ్లైట్ లేట్ అయింది. 1 కాదు 2 కాదు 8 గంటలు ఫ్లైట్ లేట్ అయింది. నాకు మైగ్రేన్ వస్తుండింది, నాకు విపరీతంగా హెడ్ఏక్. నేను తినకుండా వెళ్ళాను. బై 8 అవర్ కలిగి మనకు డిన్నర్ సర్వ్ అయిపోయి ఉండాలి. అక్కడికి వెళ్ళాను నేను. అప్పటికి ఈ స్టాఫ్ ఏదైతే క్రూ ఉన్నారో వాళ్ళు ఎవరికి ఫుడ్ ఇంకా సర్వ్ చేయట్లేదు. వాళ్ళు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళది పాపం తప్పు కాదు. మిగతా ప్యాసెంజర్స్ వచ్చి యాజిటేట్ చేస్తున్నారు. దట్స్ అ టైమ్ వెన్ ఒక చదువుకున్న వ్యక్తిగా ఐ హ్యావ్ టు హెల్ప్ టు కామ్ డౌన్ ద సిచ్యువేషన్. అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, ప్యాసెంజర్స్కి, పెద్దవాళ్ళకి, ఈ టైంలో మీరు యాజిటేట్ అవ్వకూడదు, క్రూ ఇంకా టెన్స్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ దీనికి ఏ రకంగానే మనకు సమాధానం ఇవ్వలేరు, కానీ ఇంత లోపల లెట్ అస్ సీ హౌ కెన్ వి అటెండ్ టు ద నీడ్స్ ఆఫ్ ది ప్యాసెంజర్స్. ఆ టైంలో నాకు హెడేక్ చాలా ఎక్కువైపోయింది. అందులో నేను ఇంటెన్స్ డే అంతా వర్క్ చేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా నా మాట విని, సరే ఫుడ్ అన్నా సర్వ్ చేద్దాం, సింపుల్ స్నాక్స్ అని. నీళ్లు తాగి ఆ పొట్లని చింపేటప్పుడు అందులో కార్న్ ఉండింది, 1-2 నా నోట్లో వేసుకునేసరికి నాకు ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. నాకు చాలా అసహ్యం అనిపించింది. చా నేను నా గురించి ఆలోచించుకోవడం ఏంటి, టైంలో చిన్న బిడ్డలు ఇంతమంది కూర్చున్నారు అని చెప్పి నా తినే పొట్లం పక్కన ఫస్ట్ పెట్టేసి అక్కడికి 20-30 కార్న్ ప్యాకెట్స్ తీసుకొని, వాటర్ తీసుకొని, మొత్తం ఫ్లైట్లో ఉన్న చిన్న పిల్లలు ముసలి వాళ్ళకి ముందు నేను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశాను. అది ఎక్కడో అక్కడున్న వాళ్ళు ఎవరో దాన్ని బహుశ తీసుకున్నట్టున్నారు. అది ఎలా సర్క్యులేట్ చేసుకున్నారో నాకు తెలీదు. అంతేకాని నేను చేసుకున్న పనిని కనుక నేను పబ్లిసిటీలోకి తీసుకొని రావాలి అనుకుంటే 20 ఏళ్లుగా నేను చేస్తున్నవి ఎన్నో ఎప్పుడో పబ్లిసిటీకి రావాల్సి ఉండేది. ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే మేడం, ఎంఐఎం కోట మీదకి పోటీకి వెళుతున్న మాధవీలత కిల్ అవుతారా, కిల్లర్ అవుతారా, జాయింట్ కిల్లర్ అవుతారా? అయ్యా ఆఖరి పదాలు అర్థం కాలేదు. కిల్ అవుతారా, జాయింట్ కిల్లర్ అవుతారా? నేను కిల్ అవుతానా, జాయింట్ కిల్లర్ అవుతానా అని ఆలో